రంగాల్లో చాలా అభివృద్ధి పొందుతారు. కాలం పరీక్షాకాలం అయినప్పుడు కూడా గురుడి సంచారం శని లాభశ్రీ చాలా గొప్ప కాబట్టి మకర రాశి వాళ్ళకి మొత్తం మీద చాలా బాగున్నట్టే. కుంభరాశి వారికి రాజభోజిత ఆరు అవమానం మూడు, గౌరవం మూడు భాగాలు అధికంగా ఉంది. ఆదాయం ఐదు వ్యయం ఐదు సమాన పాళ్ళలో ఉన్నాయి. ఈ కుంభరాశి వాళ్ళకి వర్తమాన కాలంలో రాహువు తొమ్మిదింటి ఉంది. అది మాలారిష్ట దోషంలో ఉన్నటువంటి గ్రహం కాబట్టి ఏదో రకమైనటువంటి మానసికమైన అస్థిమితాన్ని పొందుతుంటారు. పంచమ కోణంలో గురుడు ఉండి లగ్నాన్ని చూడటం వల్ల, ఈ భాగ్యస్థానంలో ఉండేటువంటి గురుని భాగ్యస్థానంలో ఉండేటువంటి శని కుజ రాహువులను చూడటం వల్ల గురుడు సంచారం ప్రభావం కొంత అనుకూలంగా ఉండడం జరిగిన వీళ్ళు నిలబాటుగా ఉండి ఏదో మనం చేయలేకపోయాం, శుభకార్యం కలిసి రావట్లేదు అనేటువంటి ఆతృత వాళ్ళకి ఉన్నప్పుడు కూడా ముచ్చేటువంటి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. జూన్ 18వ తేదీ నుంచి గురుడు శత్రు రుణస్థానంలో ప్రవేశిస్తాడు. బలమైనటువంటి స్థానం రుణస్థానంలో ప్రవేశించి వ్యయస్థానాన్ని చూస్తుంది, ధనస్థానం చూస్తుంది. ధనం ఖర్చు పెట్టగలరు, ధనం సంపాదించగలరు. ధనం ఖర్చు పెడితే శుభగ్రహం గురుడు కాబట్టి గృహ నిర్మాణం చేయగలరు, శుభకార్యాలు చేయగలరు. పెట్టుబడికి తాత్కాలికంగా ధనం ఇబ్బందులు పడినా తర్వాత మంచి ఫలితాన్ని పొందగలరు. శనీశ్వరుడు దశమంలోకి వస్తారు. కార్యక్రమాలు స్లోగా నిదానంగా నడుస్తూ ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంతవరకు విశ్రమ ఫలితాలు ఉన్నా మొత్తమే పర్వాలేదు. మీనరాశి వాళ్ళకి